నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనము శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసుకుంటాం అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త కదా కొత్తగా చూసేవాళ్ళు చూస్తారు పాతవాళ్ళు మళ్ళీ చూస్తారు అంతే శ్రావణ మాసంలో మాత్రమే వచ్చే మంగళగౌరి వ్రతం మామూలుగా స్త్రీల వ్రత కథలు బోర్డు అని కనపడతాయి మనకి వివాహం అయ్యాక పిల్లలతో వ్రత ఆడపిల్లలతో నోవులు పట్టిస్తారు ఒక్కో ఇంట్లో మూగిదానికైనా మూడు నోవులు అనేవారు మామగారు అలా చెప్పేవారు అవును కనీసం ఎంత చేతగాన వాళ్ళైనా ఓ మూడు చేయాలి చేయాలని కట్టలు తద్ది నోములు ఉంటాయి ఉండ్రాలు తద్ది నోలు ఉంటాయి తద్ది నోములు అవును ఇవి కాకుండా పౌర్ణమి నోములు ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ ఇళ్లలో ఆచారాన్ని బట్టి ఆచారాలతో నిమిత్తం లేకుండా చేసుకోగలిగే నోములు కొన్ని అవి ఇప్పుడు ఇట్లా పర్వదినాల్లో వచ్చాయి ఇవే కాకుండా కార్తీకంలో చేసుకునేవి ఆచారాలతో సంబంధం లేదు నా అక్కర్ల మనం చేసుకోవచ్చు మామూలుగా గౌరీదేవి అంటే గౌరీదేవి సువాసిని ఆమెని నిత్య సువాసిని అమ్మవారు ఆమెను పూజించిన వాళ్ళకి ఐదో తనం కలకాలని నిలుస్తుంది భర్తతోటి మనకి అనుబం లేకుండా ఇబ్బందులు లేకుండా ఉంటాయని గౌరీ ఆరాధన నిత్య గౌరీ ఆరాధన చేయాలని చెప్తారు వివాహాల్లో ఇక ఏ పూజ చేయించారు గౌరీ పూజ మాత్రమే చేయిస్తారు అమ్మవారు చూడు అమ్మాయి కూర్చుని గౌరీ పూజ చేసుకుంటుంది అంటారు ఓకే ప్రతి వివాహంలోనూ అమ్మాయితోటి గౌరీ పూజ చేయిస్తారు ఈ గౌరికి ఒక ఎర్రని రాతిని గౌరికి ప్రతీకగా చెప్తారు ఓకే నదుల్లో దొరికే రాయట అది ఆ రాయితోటి గౌరీ చేస్తారు ఆ గౌరీ లక్ష్మీదేవి పూజ మాత్రం చెయ్యరు వివాహాల్లో అవి సినిమాటిక్గా ఏదో సినిమాలో కనపడింది కానీ చెయ్యరు అట్లా గౌరీదేవి పూజ చేస్తాం కదరా గౌరీదేవి పూజ కూడా చూస్తున్నాం ఈ మధ్య ఈ మధ్య సినిమాటిక్ పూజల్లో కనపడుతోంది కానీ లక్ష్మీ పూజ చెయ్యరు అవును గౌరీ పూజే చేయిస్తాం ఈ దేవిని అమ్మాయి మళ్ళీ కాపురానికి వెళ్ళేటప్పుడు ఒక మనం దేవతార్చన ఇస్తాం కొంత ఆ ఇచ్చేటప్పుడు దేవిని ప్రత్యేకంగా తెప్పించి ఇస్తారు ఇంట్లో పూజ చేసే గౌరీని ఇవ్వరు ఆ గౌరీ ఈ ఇంట్లో ఉంటుంది ఆమెకు మళ్ళీ పూజ మనం వేడిగా కాపురం పెట్టించేటప్పుడు ఏవో ఇస్తారుగా తిరగళ్ళు రోళ్ళు అవి ఇస్తారు వాటితో పాటు గౌరీదేవిని కూడా ఇస్తారు ఆ గౌరీని పెట్టి పూజ చేసుకోవాలి ఇళ్లలో ఆచారం ఉంటే లేదనుకో ఏమీ లేదు కానీ గౌరీ పూజ మాత్రం మనం నిత్యము చేసుకోవచ్చు దానికి ఆచారంతో ప్రమేయం లేదు అలా ప్రమేయం లేని పూజ ఈ మంగళగౌరి వ్రతాలు ఏంటంటే దీంట్లో విధానాలు వేరువేరుగా ఉంటాయి ఒక్కో ప్రాంతానికి ఒకట్లా మళ్ళీ కమ్యూనిటీస్లో కూడా కొంత తేడాలు ఉంటాయి ఆమె మంగళగౌరి వ్రతం అమ్మవారి మంగళగౌరి దేవి ఈ ఆవునేతి దీపాలలో పువ్వులలో పసుపు కుంకుమలలో ఉంటుందట పువ్వులు పసుపు కుంకుమ గంధం అక్షతలు అదే అంటే ద్రవ్యాలు అదే దాంతోపాటు ఆవునేతితో వెలిగే దీప జ్యోతిలో మంగళగౌరీ సాన్నిధ్యం ఉంటుంది ఆమె తనాన్ని ఇస్తుంది అంటే ఐదో తనాన్ని పెంచుతుంది మంగళగౌరి నోములు నోచుకున్న వాళ్ళకి ఐదో తనం ఉంటుందని అదని చెప్తారు కథల్లో మనకి వ్రత కథలో కనపడుతుంది ఇది సింపుల్గానే చేసేసుకోవచ్చు అయితే ఇది ఏంటంటే ఇళ్లలో ఉండే విధానాన్ని బట్టి మంగళగౌరి వ్రతం శ్రావణ మంగళవారాల్లోనే నోచుకుంటారు ఈ శ్రావణ మంగళవారాలు ఈ వార మరి నెలలో నాలుగో లేదా ఐదో మంగళవారాలు వస్తాయి కదా ఈ ఐదు మంగళవారాలు నువ్వు నోచుకోవడం ప్రతిరోజు తప్పకుండా ఐదుగురు ముత్తైదులకి ప్రతి వారము ఐదుగురు ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి మొదటి వారం రెండో వారం నాలుగు వారాలు ఓ వారం కుదరపోతే ఇంకో వారం పది కూడా ఇవ్వాలంటారు కొన్ని చోట్ల అలా కూడా ఉంటుంది అట్లాగే మళ్ళీ ఏటా పెరుగుతారు మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదులు రెండో సంవత్సరం పది మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం పాతిక మంది ముత్తైదులకి వాయనం ఇవ్వాలి ఓకే ప్రతి వారము ఇదంత పెద్ద ప్రోగ్రామ్గా ఉంటుంది ఇప్పుడు ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం వాళ్ళు అట్లా చేసుకుంటారు అనుకుందాం మన ఇంట్లో లేదు మనకు కూడా గౌరీ పూజ చేసుకుందాం అన్నది నిత్య గౌరీ పూజ విధానం పుస్తకం దొరుకుతుంది పది రూపాయలు ఉంటుంది అంతే చిన్న పుస్తకం గౌరీ ఒక రాత్రిలో రాతిలో ఒక చిన్న మనం మామూలుగా ఈ గుండ్రాళ్ళు దొరుకుతాయి చూడు బుజ్జు ఒక ఎర్రటి రాయి మాత్రం తెచ్చుకోవాలి అంతే మనం బొట్టు పెట్టి పూజలో ఉంచుకోవచ్చు గౌరీ దేవిగా కదపకుండా ఉంచుకోవాలి తుడిచి మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు ముట్టుకోకూడదు కాదు తీయకూడదు కాదు ఇక్కడ నుంచి తీసి అటక మీద పెట్టి ఆ పనులు చేయకూడదు మొదలనే చిన్న రాయని ఇంత చిన్నది కూడా గౌరది పసుపు కొట్టు పెట్టడం మంగళవారాలు నాలుగు మంగళవారాలు పూజించుకోవచ్చు ప్రతినిత్యము ప్రతివారంలో వచ్చే మంగళవారాన్ని మనం పూజ చేసుకోవచ్చు ఎప్పుడు పూజ చేసుకోవచ్చు ఆ రాతికి అమ్మవారుగా భావించి ఇక ఆమెను మన ఇంట్లో ఉంచుకుంటామన్నమాట పసుపు కుంకాలతో పూజ చేస్తాం నేతి దీపారాధన నియమ ఆవిడికి ఇష్టమట ఆమె అందులో ఉంటుంది ఆ జ్యోతిలో ఇలా ఎవరైనా చేసుకోవచ్చు మళ్ళీ ఈ ఇన్ని చేయాలి అంత చేయాలి చలిమిడి చేయాలి శనగలే ఇవ్వాలి గాజులే ఇవ్వాలి కాటికే పట్టాలి అని లేదు మనం మామూలుగా అందరూ చేసుకోవచ్చు మంగళ గౌరీ ఆరాధన అయితే నియమంగా నోములు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇందులో మనకి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే చలిమిడి దీపారాధన చేస్తారు బియ్యపిండితో పిండితో చలిమిడి చేసి చలిమిడితోటి జ్యోతిని తయారు చేసుకుని మనం దీపం చేసుకుని మన ప్రమిదని అందులో ఆవునే పోసి ఒత్తులు వేసి వెలిగించుకుంటారు ఈ దీప చాలా ఆరాధన అంతా మామూలు చూడచొప్పచారా ఆరాధన అందరు లక్ష్మీదేవి చేసినట్టే గౌరీదేవికి చేస్తాం అమ్మవారికి శనగలు ఒకటి నివేదన చేస్తారు ఓకే శనగలు బియ్య పిండి చలిమిడి ఇవి ప్రమిద ఏదైతే పెట్టామో జ్యోతి మనమే తినాలి అవును జ్యోతి ఎవరినో నోచుకుంటారో వాళ్ళే వాళ్ళే ప్రసాదంగా స్వీకరించాలి అయితే ఇప్పుడు నా చలిమిడేమో మనం అమ్మవారికి నివేదన చేయటం అందరికీ పంచిపెట్టడం చలిమిడి శనగలు వాయనంగా ఇస్తాం ఈ శనగల్ని చలిమిడిని కూడా అమ్మవారికి నివేదన చేసినాక దాన్ని మనం వాయనం చేస్తాం అరటిపళ్ళు తమలపాకులు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు కొంచెం కమలాలు అవి వస్తాయి అవి ఇవ్వచ్చు మన శక్తిని అనుసరించి కొబ్బరికాయలు ఇవ్వచ్చు జాకెట్ బట్టలు ఇవ్వచ్చు మనం ఓపిక అయితే దీంతో ప్రధానంగా ఇచ్చేది ఏంటంటే మనం ఈ ఆ మంగళగౌరికి సంబంధించిన కథ చదువుకుంటాం మామూలు స్త్రీలవ్రత కథలన్నిటికీ పూజ అయిపోయాక తోరం కట్టుకుని తోర పూజ చేయటం ఆ తోరం చేతికి కట్టుకున్నాక కథ వినాలి అక్షంతలు చేతితో పుచ్చుకొని ఈ చేతిలో ఉన్న అక్షంతల్ని కొన్ని దేవి మీద వేసి కొన్ని మన మీద వేసుకుంటాం అప్పుడే ఫలితం లభిస్తుందని చెప్తారు ఈ కాక అక్షంతలు పట్టుకున్నాక దీని మీద ఏం చేస్తారంటే ఈ దీపం వెలుగుతూ ఉంటుంది కదా ఆవునేతి దీపం ఆ దీపం మీదకు ఒక కత్తి కానీ అట్లకాడ కానీ చూపిస్తారు దీపారాధన మీద మనం ఏదైనా ఒక వస్తువు పెడితే ఏమవుతుందంటే బారుతుంది నల్లగా అవుతుంది కదా కాటుక ఈ మంగళవారపు కాటుక చాలా విశేషమైంది ఈ కాటుక ధరిస్తే ఎన్నో రకాల జబ్బులు తగ్గుతాయి అంటారు ఐదో తనం పెరుగుతుంది స్త్రీలు తప్పకుండా కాటుక ధరించాలి కదా అది సువాసన ద్రవ్యాలు కాటుక కూడా ఉంటుంది కాటుక పెట్టుకోవాలి నేనైతే మంగళవారాలు నోలప్పుడు కాటుకలు పెట్టుకుంటుంది మామూలుగా నా కాటుక అలవాట్లేదు కదా మీకు అలవాట్లేదు కానీ శ్రావణ మంగళవారాలు చేసిన ఐదు సంవత్సరాలు పెట్టుకున్నాను నేను తీసి పెట్టుకునేదాన్ని మా పిన్నత గారు ఒక ఆవిడకి చాలా ఇష్టం మంగళవారం కాటక ఆవిడకి ఒక కుంక భరణలోకి తీసిపెట్టి ఆవిడికి ఇచ్చాను కూడా ఒక సంవత్సరం చివర చివర చాలా కాసేపు ఎక్కువ కావాలని చాలాసేపు నిదానంగా పట్టి ఆ పెట్టిన కాటకా ఎండి కుంక భరణలో వేసిస్తే ఆవిడ చాలా రోజులు పెట్టుకున్న తర్వాత నా కుంక భరణి నాకు ఇచ్చారు కొంతమందికి ఇష్టం ఉంటుంది అట్లా ఇప్పుడు ఈ వాయనంతో పాటు మనం పసుపు కుంకుమ గంధము అక్షంతలు చేతికి ఇస్తాము తాంబూలం చేతిలో పెడతాం దీంతో పాటుగా ఈ కాటుకను కూడా వాయనంగా ఇవ్వాలి ఆ కాటక పెట్టుకోవాలి కంటికి ముత్తైదు ఎవరైతే వాయనం తీసుకుంటున్నారో వాళ్ళు గౌరి వ్రత కథ కూడా చిన్నది సింపుల్ మంచి కథ చెప్తారు పూర్వం ఒక రాజుగారి అబ్బాయి రాజుగారికి సంతానం కలగలేదు చాలా నోములు నోచారు చాలా ప్రయత్నించాక ఒక యోగి ఒక ఆయన ఫలానా కొండ మీద ఒక చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది ఒక పండు కోసుకుని తెచ్చుకోమంటే ఆశకి ఆవిడ ఎక్కువ పళ్ళు కోసేసింది రాణిగారు ఇప్పు ఆ చెట్టు కింద ఒక నాగేంద్రుడు ఉన్నాడు ఆయన కోపించాడు పళ్ళన్నీ మాయమైపోయినా ఒక్క పండే మిగిలింది ఆవిడ దుఃఖంతో ఇంటికి వచ్చింది అయితే యోగి ఏం చెప్పారంటే నువ్వు అన్ని పళ్ళు కోసం ఆయన కోపం వచ్చిందమ్మా ఇప్పుడు నీకు అల్పాయుష్కుడైన కొడుకు కావాలా అర్థ మన ఐదోతనం లేని కూతురు కావాలో తేల్చుకోమన్నారు కథల్లో చిన్న చిన్న భేదాలు ఉంటాయి ఇంతే కథ అయితే ఏమనుకుంది పిల్లవాడు మగపిల్లవాడు అంటూ ఉంటే వంశాంకురం బాగుంటుంది ఐదో తరం లేని పిల్లని ఎల్లకాలం దాన్ని చూస్తూ బతకాలి అని చెప్పేసి మగపిల్లాడినే కోరుకున్నారు వాళ్ళు అయితే పిల్లవాడు అల్పాయిష్కుడు పుట్టగానే పాము వచ్చిందట పిల్లాడు ఇంకా ముద్దు ముచ్చట చూసుకోలేదని బాలింతరాలు ఏడిస్తే ఇంకా కొన్నాళ్ళు ఉంచారు ఒప్పుకున్నాడు కాశువు తర్వాత కొంచెం మాటలు వస్తా రెండో ఏడ మూడో ఏడొచ్చింది మాట్లాడితే కదా మానవుడు అనిపించుకునేవాడు అనే సరికల్ మాటలు వచ్చినాయి తర్వాత ఒడుగు చేస్తామని అడిగారు వివాహ వయసు వచ్చేదాకా ఉంచమని బతిమలాడింది సరేనన్నారు అప్పట్లో వివాహ వయసు ఏమిటి ఏడేళ్లకి ఉపనయనం చేసేవాళ్ళు పద్నాలుగేళ్లకి పెళ్లి చేసేవాళ్ళు ఉపనయనం అయ్యాక ఆ అబ్బాయి గాయత్రి చేసుకుని చక్కగా వీరోచిత విద్యలు నేర్చుకుంటే తల్లి ఏడిచేదిట రోజు ఎందుకు ఏడుస్తున్నావంటే తెలుసుకున్నాడు ఈ విషయం తెలుసుకుని అమ్మా ఎలాగో నేను అల్పాయించుకుని మాతాపితృ సేవ అయితే చేస్తూనే ఉన్నాను కాశీ వెళ్ళి మా మన విశ్వేశ్వర సేవ కూడా చేసుకొస్తానని అడిగాడు పిల్లల్ని ఒకరిని పంపలేక వాడిది వారి ఆఖరి ఇచ్చగా భావించి మేనమావని తోడిచ్చి పంపించారు వీళ్ళు ఒక వెళ్తున్నారు దారిలో అప్పట్లో కాసి వెళ్ళటం అంటే సింపుల్గా ఫ్లైట్ ఎక్కువ కాదు కదా వెళ్తుంటే ఒక రాజనగర్లో ఆగారు ఆగితే అక్కడ రాజుగారు అమ్మాయి మంత్రిగారు అమ్మాయి వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు ఉద్యానవనంలో ఆడుకుంటుంటే రకార మకార ప్రయోగాలు ఏవో వచ్చినాయి పిల్లలు తిట్టుకుంటారు కదా తిట్టుకుంటే అమ్మాయి ఏమందంటే మా ఇంట్లో మకారాలు ఉండవు ఎందుకంటే మేము మా అమ్మ అలా మంగళగౌరి నోవు నోచుకుంటుంది నాతోటి కూడా నోవిస్తుంది రేపు నా పెళ్ళి పెళ్ళిలో మా అమ్మాయి అన్న వాయిన ఇస్తుంది నాకు తర్వాత నేను కూడా నోచుకుంటాను మా ఇంట్లో అదే ఐదోతనాలు లోపించదు ఇట్టడి పిచ్చి తిట్లు తిట్టద్దు ఈ మాటలు విన్నారు వాళ్ళు ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి ఐదోతనం ఉంటుంది వీళ్ళ కుటుంబంలో అయితే ఏమైంది అనుకోకుండా ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది మర్నాడు జరగవలసిన రాజకుమార్తె వివాహం ఆగిపోతే ఎవరైనా రాజకుమారుడు ఉన్నాడా నగరంలో అని వెతికి మేనమాతో వచ్చిన ఈ పిల్లాడికిచ్చి తాత్కాలికంగా వివాహం చేశారు గబగబా పెళ్లి చేసేశారు మేము కాశీ ప్రయాణం ఉందని చెప్పినా సరే పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆ పిల్లవాడిని ఒక గదిలో సేనింపజేసి అమ్మాయిని కూడా ఆ గదిలోకి పంపించారు పంపిస్తే అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు అంటే పెళ్లిలో మంగళగారు ఇప్పుడు నో చేసుకుంటే దీని ఉద్యాపన ఎలా చేయాలి కుమార్తెలకి లేదా ఎవరైనా పెళ్లి కూతురికి వివాహంలో అప్పచెప్తారు దానికి ఏమిటో పదమూడు జతల నేతరసలు కొన్ని చోట్ల ముప్పై మూడు జతల నేతరసలు కూడా ఇస్తారు ఇతడి గిన్నె నిండా అరిసెలు పోసి ప్ర కట్టి మంగళసూత్రాలు లక్కజోళ్ళు అవన్నీ ఇచ్చి పెళ్లి కూతురికి అప్పచెప్పాలి నో ఉద్యాపన అది సొంత కూతురే అవ్వక్కర్లా ఎవరైనా పెళ్లి కూతుళ్ళకి ఇవ్వచ్చు ఆ ఈ అమ్మాయికి అప్పచెప్పింది అప్పచెప్తే ఆ లక్కజోళ్ళు అవి మెళ్ళో వేసుకుంది పాప చిన్నపిల్ల రాజుగారు అమ్మాయి మంగళగౌరి కాల్లోకి వచ్చింది నీ అబ్బాయి నీ భర్తకి ఇది ఉందమ్మా మరణగండ ఉంది సర్పం వస్తుంది ఓ పాలకుండ తెచ్చిపెట్టు సర్పం పాలు తాగుతుంది అది పాలు కుండలోకి వెళ్ళగానే వాసన కట్టేసి రేపు మీ అమ్మకి వాయనం ఇద్దు కాని అని చెప్పి చెప్పేసరికి అలా సరేనంత ఈ లోపల సర్పం నిజంగానే వచ్చింది ఈ అమ్మాయి దండం పెట్టి పాలకుండ పెట్టింది కోసం సర్పం కుండలోకి వెళ్ళింది వెళ్ళగానే స కుండకు వాసన కట్టేసింది అమ్మాయి వాసన కట్టేసింది భర్త దగ్గరే పడుకుంది మాట అతను దారిని అతను పడుకున్నాడు అమ్మాయి దారిని అమ్మాయి పడుకుంది తెల్లవారే సరికల్ వాళ్ళు కాసి ప్రయాణం కాదు చెప్పారు వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు ఈ పిల్లకి భర్త కనపడలేదు అయితే ఈ కుండని ఏం చేసిందట అమ్మాయి వాసన కట్టింది కానీ పైన పెట్టింది అటక మీద అటక మీద పెట్టడానికి ఎత్తుగా ఏమీ లేక ఆ పడుకున్న వాడి తొడ మీద ఒక కాలు వేసి ఎక్కిందట పైకి అమ్మాయి పారాని గుర్తు కాలు మీద పడింది అనమాట అతనికి నిద్రపోతున్నాడు వెళ్ళిపోయాడు ఇక భర్త రాల ఈ అమ్మాయి భర్త కోసం వెయిట్ చేయటం మొదలుపెట్టింది రాజుగారున్నారు అది ఏదో తాత్కాలిక పెళ్ళి సుముహూర్తం బాగుందని చేసాము వేరే సంబంధం చూస్తామంటే అమ్మాయి ఒప్పుకోలేదు పెళ్ళైపోయింది నాకు దేవి కనపడింది అని చెప్పి చెప్పింది కొద్ది రోజుల తర్వాత వీళ్ళు కాశీకి వెళ్ళారు అతనికి కలొచ్చేదిటం ఎంతసేపు ఎవరో కొంతమంది యమభట్టులు తన కోసం వచ్చినట్టు అక్కడి నుంచి గౌరీ స్వరూపాలుగా ఉన్నటువంటి స్త్రీ దేవతా స్త్రీలు వాళ్ళతో పోరాడుతున్నట్టు వీళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నట్టుగా కాలొచ్చేది కాశీ ప్రయాణం అయింది మామయ్యకి చెప్పాడు అమ్మాయ నా మామయ్య ఇట్లా కలొస్తోంది నాకని ఈయన ఆ పిల్ల అని భావించాడు కాశీ అయింది మళ్ళీ తిరిగి దారి పట్టారు అయితే ఈ అమ్మాయి ఏమందంటే నా భర్త ఎవరో తెలీదు ఊరు పేరు కనుక్కోలేదు రాజకుమారుడు అని తెలిసి పెళ్లి అంతే కాబట్టి ఎవరైనా యాత్రికుల్లో రావచ్చు అందుకని ఓ సత్రం కట్టిచ్చు నేను అందరికీ అన్నదానం చేస్తాను అని చెప్పింది సత్రంలోనే ఉండేది రాజకుమార్తె వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేది భర్తని గుర్తుపట్టడానికి ఆ పెళ్ళప్పుడు ఓ ఉంగరం పెట్టారు ఉంగరం ఆనవాళ్ళు ఉంది మనిషిని బేగ్గా గుర్తుపట్టగలరు తాంబూలం ఇవ్వాలి అంటే చేతి వేళ్ళు చూస్తారు ఓహో అందుకని తాంబూలం ఇస్తానని చెప్పింది ఈ ప్రతిరోజు వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి దండం పెట్టి వాక్షన్ తెలియజుకునేది ఒకరోజు నిజంగానే భర్త మేనమామ ఇద్దరు వచ్చారు వచ్చేసరికి అలా గుర్తుపట్టింది ఇతను నా భర్త అయితే అతను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అతని కాలు మీద ఆ పారాని అచ్చు మాత్రం అలాగే ఉండిపోయింది ఎంత తోమైనా పోలేదట ఆ గుర్తుతోటి ఈ అమ్మాయే తన భార్యని అతను ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకున్నాం మేమని తర్వాత రాజుగారు సంతోషించి తర్వాత అప్పుడు ఈ పిల్లకి కథంతా చెప్పింది అనమాట పెట్టి చెప్పి ఆ కుండలో ఏం పెట్టింది పాముని కట్టేసింది కదా ఆ కుండ తీసింది భర్త వచ్చాక సరిగ్గా మళ్ళీ శ్రావణ మాసం జరిగింది అనమాట ఏడాది పట్టింది మళ్ళీ శ్రావణ మాసం వస్తే శ్రావణ మంగళవారం నువ్వు నూచుకుని ఆ కుండ విపదీస్తే కుండలో ఒక ముత్యాల దండ ఉంది సర్పం బది ఆ ముత్యాల దండని తల్లికి వాయనంగా ఇచ్చింది అమ్మాయి ఆవిడ సంతోషించి కొండని నిపుచ్చుకొని ఆ దండని మళ్ళీ కూతురికే వేసి భర్తతోటి పంపించేసి వెనక్కి వచ్చేసారు అమ్మాయి ఇంటికి వచ్చాక అమ్మ అందరు అడిగారు అత్తవారింట్లో అమ్మాయి ఇతనికి ప్రాణగండం పుట్టకతోటి పుట్టకముందే గండం తోటి పుట్టాడు నేను ఎట్లా పోగొట్టావు అంటే ఈ శ్రావణ మంగళవారపు నోము వల్ల ఇది పనిచేస్తుందని ఇలా పని అని అమ్మవారు ఇచ్చిందని అప్పుడు కుర్రవాడు కూడా చెప్పాడు నా కల్లో యమభట్లు కనపడేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆ మంగళ మంగళగౌరిదే అమ్మవారి యొక్క సైనికురాళ్ళు స్త్రీ శక్తులు యుద్ధం చేస్తున్నట్టు నాకు కనపడేది అని తర్వాత నుంచి ఆ రాజ్యంలో అందరికీ దండోర వేయించారు శ్రావణ మంగళవారం నోములు నోచుకోండి ఆడపిల్లలందరినీ దీన్ని గౌరి నోము కింద చిన్నపిల్లలతోటి కూడా నోయిస్తారు కొన్ని కుటుంబాల్లో ఉంటుంది ఐదేళ్ళు నిండాక పిల్లలతో నోవు పట్టిస్తారు ఐదు సంవత్సరాలు చేయిస్తారు పెళ్ళయ్యాక కుదిరినా కుదరపోయినా ముందు కారునెళ్ళినా అని కానీ తర్వాత కూడా చేయించుకుంటారు ఇది ఒక పద్ధతి విధానంగా చేయించవచ్చు ఇంత నోవు చేయలేని వాళ్ళు ఒట్టిగా గౌరీ పూజ చేసుకుని ఈ కథ విని అక్షింతలు వేసుకున్నా కూడా మంచి ఫలితం లభిస్తుంది భర్తలతోటి అనుబంధం పెరగటం కోసం ఇలాంటి మంగళవారపు నోవులు నోవిస్తారు కథ ఎంత చక్కగా ఉందో కథలాగా అవునండి పతివ్రతల కథలు అవును అవకాశాన్ని బట్టి ఎవరైనా చేసుకోవచ్చు వాయనము సిద్ధాంతంగా ఇవ్వాలి అంటే ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళని చేసుకో లేకపోయినా మనం శ్రావణ మాసం అంతా ప్రతిరోజు ఎవరికైనా తాంబూలం ఇవ్వచ్చు ఐదు లెక్క ఏం లేదు ఖచ్చితంగా ఒకళ్ళకి తాంబూలం ఇవ్వాలని పెట్టుకుని మంచిది శుభకరమైన సంగతి కదా ఎవరికైనా ఇస్తే ఎప్పుడు ఇచ్చింది వస్తుంది అంతేగా వాళ్ళు వాళ్ళవాళ్ళు పువ్వులు చక్కగా మంచివి నిత్యము తాంబూలం ఇవ్వచ్చు లేదా శుక్రవారాలు మంగళవారాలు ఎనిమిది రోజులు వస్తాయి లేదా తొమ్మిది రోజులు వస్తాయి మొత్తం కలిపి శుక్రవారాలు ఇస్తాం మంగళవారాలు కూడా ఇవ్వండి గౌరీ పూజ చేసుకుని చక్కగా పసుపు కుంకుమ ఇచ్చి ఎవరికైనా ఆ వచ్చిన ముత్త గౌరిగా భావించి ఇల్లంబటి వెళ్ళే ఇవ్వక్కర్లా మనకి కూర్చుని వాళ్ళు పక్కింటి వాళ్ళు ఒక వంట రాత అంబోలం అంబూలం ఇస్తానని ఇట్లా వచ్చు చక్కగా నమస్తే నమస్తే జీ